ఫ్రెండ్స్ ప్రపంచంలో పెద్దవి చిన్నవి పార్ట్ వన్ పార్ట్ టూ చూసాము పార్ట్ త్రీ అండి ఇది ఈ స్టాండర్డ్ జీకే కింద ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఏదో ఒక ప్రశ్న కంపల్సరిగా స్టాండర్డ్ జీకేలో పెద్దవి చిన్నవి దాంట్లో వస్తున్నదండి గత పరీక్షలు చూసినట్లయితే ప్రపంచంలో అతి పెద్ద ఏడారి ఏదని అడగడం జరిగింది అతిపెద్ద ఎడారి వచ్చేసరికి మనకు సహారా ఎడారి తెలుసండి అంటే ఈ పెద్దవి చిన్నవి చదువుకుంటే కంపల్సరీగా మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధగా వినండి ఈ క్లాస్ నోట్స్ రాసుకుంటే బెటరు విన్న తర్వాత ఒకసారి రాసుకుంటే బెటర్ అండి ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది సరే క్వశ్చన్లోకి వెళ్దాం ప్రపంచంలో అతిపెద్ద పక్షి వచ్చేసరికి ఆస్ట్రిచ్ అండి ఈ ఆస్ట్రిచ్ వచ్చేసరికి ఆఫ్రికా ఖండంలో అధికంగా కనిపిస్తుంది ప్రపంచంలో అతిపెద్ద పువ్వు వచ్చేసరికి రఫ్లీషియా ఈ రఫ్లీషియా అనేది దక్షిణాసియా దేశాలలో కనిపిస్తుంది దక్షిణాసియా అనగా ముఖ్యంగా ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన పాము ఏది అతి పొడవైన పాము వచ్చేసరికి మనకు అనకొండ ఈ అనకొండ వచ్చేసరికి దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద పాము ఏది అని అడిగే అవకాశం ఉంది ప్రపంచంలో అతిపెద్ద పాము ఏంటంటే కింగ్ కోబ్రా కింగ్ కోబ్రా గుర్తుపెట్టుకోండి కూడా కింగ్ కోబ్రా ఇక్కడనే రాసుకోండి కింగ్ కోబ్రా వచ్చేసరికి మనకు అతిపెద్ద పాము ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది సహారా ఎడారి ఈ సహారా ఎడారి ఎక్కడ ఉందండి ఆఫ్రికాలో ఉంది ప్రపంచంలో అతి పొడవైన కాలువ ఏది సుయాజ్ కాలువ ఈ సుయాజ్ కాలువ అనేది ఈజిప్ట్ దేశంలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద మసీద్ ఏది ప్రపంచంలో అతిపెద్ద మసీదు మన దగ్గరనే ఉంది అదేంటంటే న్యూఢిల్లీలో ఉంది దేశ రాజధాని అనేటువంటి న్యూఢిల్లీలో జమా మసీద్ ప్రపంచం అంటే విశ్వంలో అతిపెద్ద గ్రహం ఏది బృహస్పతి అండి ఈ బృహస్పతినే గురుడు అంటాం గురుడినే మనం ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం ఈ జూపిటర్కి దాదాపు అరవై మూడు ఉపగ్రహాలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అరవై మూడు ఉపగ్రహాలు నెక్స్ట్ అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు అతి ఒక్క ఉపగ్రహాలు గల గ్రహం ఏంటంటే బృహస్పతి ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణం ఏంటంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అతిపెద్ద కార్యాలయ భవనం వచ్చేసరికి పెంటగాని ఈ పెంటగాన్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది ప్రపంచంలో అతిలోతైన సరస్సు వచ్చేసరికి బైకాల్ అతిలోతైన సరస్సు వచ్చేసరికి